ఆడపడుచు. ఇంకెప్పుడు నాకు కనిపించకో, వెళ్ళో. ఏమండి, ఒక్క నిమిషం. శరణ్యా, నువ్వు వెళ్ళిపోతున్నానన్నయ్య. నన్ను ఈ అన్నయ్యను వదిలేసి వెళ్ళిపోతావామా? ఇక నా భర్తకి జరిగిన అవమానం చాలు, ఇంకా చూడలేను. అమ్మా, నీకేం కావాలన్నా ఇవ్వగలిగే స్తోమత నాకుంది. కేవలం భర్తని తప్ప. కానీ ఇలాంటి వాడు నువ్వు. నాకే కాదన్నయ్యా, ఏ ఆడదానికైనా భర్తే అన్ని. భర్త తర్వాత ఎవరైనా, మంచివాడైనా చెడ్డవాడైనా, నీ నాయనలో సగభాగం. నా కష్టమేదో నేను పడతాను, అంతేకాని నా భర్తని ఒక్క మాటన్నా నేను భరించలేను. శరణ్య, ఏంటమ్మా ఇది? నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? మా అందరిని విడిచి వెళ్ళిపోతావా? ఏదో ఆవేశంలో ఒక మాట అన్నారు, దానికే ఇంతటి నిర్ణయం తీసుకుంటారా? వద్దమ్మా, నా మాట విను శరణ్య. నానా, వెన్నెల వెళ్ళిపోతున్నానా? వెళ్ళదని చెప్పున్నానా? ప్లీజ్ నానా. అమ్మా, మనం వెళ్ళొద్దమ్మా. దుర్గబావుతో ఆడుకుంటానమ్మా. దుర్గబావు నాకు కావాలమ్మా. నేను ఇక్కడే ఉంటాను. ఒక్క తను తనేనండి, ఏంటే ఉండేది? శివయ్య, ఇంకెప్పుడు నా కంటి కనపడద్దు అని నువ్వు అనడం కాదు, నేను చెప్తున్నాను విను. ఇంకెప్పుడు మా మొహం చూడాలని ప్రయత్నించు. పదా. Thank you.
ఇక నా భర్తకి జరిగిన అవమానం చాలు, ఇంకా చూడలేను. వాళ్ళు ఇంకా ఇంటికి రారా? అక్కడే ఉండిపోతారా? చెప్పమ్మా, వెన్నెలని చూడాలనుంది. వెన్నెలని అత్తయ్యని తీసుకొస్తానని చెప్పమ్మా. వెన్నెల అత్తయ్య ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు రారా? అదేం లేదు నాన్న, వెన్నెల అత్తయ్య మళ్ళీ మన ఇంటికి వస్తారు, ఇక్కడే ఉంటారు. ఎప్పుడు వస్తారు? తొందరలోనే వస్తారు. నువ్వు వెళ్ళి ఫోన్ చేసి పడుకో, వెళ్ళు. ఏంటిది, అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటేలా? వెళ్ళిపోయిన వాళ్ల గురించి ధైర్యం చెప్పడానికి ఇల్లు విడిచింది చుట్టం కాదండి. మీ ప్రాణానికి ప్రాణమైన మీతో బుట్టువు నా ఇంటి ఆడపడుచు. నేను మీ జీవితంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏదో విధంగా మిమ్మల్ని బాధ పెడుతున్నాను, మీ కన్నీళ్ళకి కారణమవుతున్నాను. నువ్వేం చేసావు చామతి? దీనంతటికి కారణం నా తమ్ముడేగా. వాడు నోరు విప్పకపోతే ఇంత గొడవ జరిగేది కాదు. ఈ ఇంటి అల్లుడు అవమానం జరిగిందని అనుకునేవాడు కాదు. శరణ్య మనల్ని వదిలి వెళ్లేదే కాదు. వెళ్ళాలనుకున్నాక, మనతో బంధం తెంచుకోవాలనుకున్నాక ఆపితే మాత్రం అవుతారా? కన్నీళ్లు పెట్టుకుంటే వాళ్ళ మనసు మారుతుందా? గుండెల్లో కొన్నంత భారం పెట్టుకుని ఎలా మాట్లాడగలుగుతున్నారండి ఆ మాట? మీ బాధని దాచిపెట్టినంత మాత్రాన మీరు శరణ్య కోసం పడే బాధ మాసిపోదండి. మీ చెల్లెల్ని మీరు ఎంత మర్చిపోవాలనుకున్నా సాధ్యం కాదు. తాళి మెడలో పడే వరకే తల్లిదండ్రులు తోడబుట్టినవాడు. ఒక్కసారి భర్త అనేవాడు జీవితంలోకి వస్తే ఇక ఆడపిల్ల ఆడపిల్లనే కాని ఈడపిల్ల కాదు. బావా, నన్ను క్షమించు బావా. అక్క చెప్పింది నిజం, నేనే పిచ్చి పట్టినట్టు ప్రవర్తించాను. ఒక క్షణం ఆలోచించాల్సింది, నిజం మీకు తెలియకుండా సమాధి చేయాల్సింది. అంటే
నిజం తెలిసినా, నా మీద కుట్ర జరుగుతుందని గమనించినా నిజం దాచి నన్ను మోసం చేస్తావా? నిన్ను మోసం చేస్తే నేనొక్కనే బాధపడతాను బావా. కానీ నీకు శరణ్యం దూరం చేసి మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాను. పొరపాటు గోపాల్, నిజం నువ్వు నిర్భయంగా చెప్పకపోతే నేను అలర్ట్ అయ్యేవానే కాదు. నేను అప్రమత్తంగా లేకపోయినా, కాశీ చేసిన కుట్ర తెలియకపోయినా, రేపు నేను ఏమైపోయేవాన్నో ఎవరికి తెలియదు. ఒక్కసారి మన మీద కుట్ర జరిగితే అది కుట్ర చేసిన వాడి తప్పు, రెండోసారి కూడా అవకాశం ఇస్తే అది మన తప్పు. అలా జరగకుండా ఉండడానికి ప్రయత్నించాను, కానీ ఆ ప్రయత్నంలో నా ప్రాణప్రదమైన నా చెల్లిని దూరం చేసుకున్నాను. ఈ చేతులతో పెంచాను, ఒక్క నిమిషంలో అన్నీ తెంచుకొని వెళ్ళిపోయింది. నా చెల్లి నన్ను ఈ ఇంటిని వదిలి వెళ్ళినందుకు నాకు బాధలేదు. కానీ ఓ మృగాన్ని మార్చుకోలేక, వాడిని ఎదురించలేక ఎంత నరకం అనుభవిస్తుందో తలుచుకుంటేనే బాధిస్తుంది. కళ్ళు తిరుగుతున్నాయి, నాన్న ఇంకా రాలేదేంటమ్మా? వస్తాడమ్మా, కాసేపు ఆగు. నాకు ఆకలిస్తుందమ్మా. వెన్నెలా, ఈ మంచినీళ్ళు తాగమ్మా, ఈలోపు నానొచ్చేస్తాను. ఇంట్లో ఉండనీ కూడా చేయ, మెడ పట్టుకుని బయటికి గింటేయాలి.